ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. జడ వేసుకున్న వారు ఒక ప్రశ్న, మీరు జడ వేసినప్పుడు రెండు పేటలు తీసి జడ వేస్తారా లేక మూడు పేటలు తీసి జడ వేస్తారా? ఇప్పుడు ఒకవేళ మీ ఎదుట ఎవరైనా సహోదరి కూర్చుంటే జడ వేసుకుంటే ఆ జడను మీరు చూడండి, రెండు పేటలున్నాయా మూడు పేటలున్నాయా? మాట్లాడరే, రెండు పేటలున్నాయా మూడు పేటలున్నాయా? మా సహోదరులు అంటున్నారు మూడు పేటలున్నాయని చెప్పి అంటున్నారు. కనిపిస్తున్నవి ఎన్ని పేటలో చెప్తారా? కాస్త రెండు కనిపిస్తున్నాయా? వినండి, ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా రెండు పేటలతో జడ వేయడం సాధ్యము కాదు. భర్త ఒక పేట, భార్య ఒక పేట. ఒక్కొక్కరు ఒక ప్రాంతం నుంచి, ఒక్కొక్కరు ఒక కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళ పెంపకం వేరు కావచ్చు, వాళ్ళ పద్ధతులు వేరు కావచ్చు, వాళ్ళ భాష వేరు కావచ్చు, కుటుంబ వ్యవస్థ వేరు కావచ్చు. ఆమె ఇతడు ఇప్పుడు వివాహంలో కలుసుకొని జీవితాంతం కలిసి ఉంటామని వాగ్దానం చేశారు. ఇప్పుడు కలిసి ఉంటామని చెప్పి ఈ పేట దగ్గరకు వచ్చినప్పుడు ఈ రెండు పేటలు కలిసి ఉండగలరంటారా? మరలా అడుగుతున్నా, మా సహోదరులు మీరు జడ వేస్తే రెండు పేటలతో జడ వేయగలరా? వేయలేరు. కానీ విచిత్రం ఏమిటంటే జడ వేసుకున్న వారిని చూడండి, వాళ్ళ జడలో రెండు పేటలే కనిపిస్తున్నాయి. మరి మూడవ పేట ఏమైంది? చిన్నప్పటి నుంచి నాకు ఈ ప్రశ్న ఉంది. కనిపించేవి రెండు పేటలే, కానీ వాస్తవంగా అక్కడ ఉన్నవి మూడు పేటలు. ఈ పేట, భార్య అనే పేట, భర్త అనే పేట విడిపోకుండా మధ్యలో మూడవ పేట వచ్చి దీన్ని కలుపుకుంటూ ఏం చేస్తే రెండింటిని ఐక్యపరిచి సఖ్యతను కుదిర్చి గట్టిగా పట్టుకుంటుంది. అది మూడవ పేట. ఆ పేటే ప్రేమ. ప్రేమ అనే మూడవ పేట. కనిపించేది భార్య, కనిపించేది భర్త, వీళ్ళిద్దరిని గట్టిగా పట్టుకుని విడిపోకుండా కాపాడేది ఏంటి? ప్రేమ. ఆ ప్రేమే బైబుల్ సెలవిస్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి. ఏ ఇంటిలో అయితే ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఉంటాడో, ఆయన కనిపించడు కానీ ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంట్లో భార్య భర్త కలిసి ఉంటాను. ఆ ఇంట్లో భార్య భర్త సఖ్యత సమాధానం కలిగి ఉంటారు. కారణము, వీళ్ళిద్దరినీ కూడా ఆ ప్రేమ కలిగిన దేవుడే సఖ్యపరుస్తాడు, సమాధానపరుస్తాడు, ఐక్యపరుస్తాడు, విడిపోకుండా కలిపి వారి కుటుంబాన్ని నిలబెడతాడు. అడుగుతున్నాను, ప్రేమ స్వరూపి అయిన దేవుడు నీ ఇంట్లో ఉన్నాడా? ఒకవేళ నీ ఇంట్లో లేకపోతే, నీ జీవితంలో లేకపోతే భార్య భర్తకు మధ్య సరైన సఖ్యత కుదరదు, సమాధానం కుదరదు, ఐక్యత కనిపించదు. ఎప్పుడూ కూడా విడిపోయిన స్థితే, ఆలోచనలో విడిపోవడం, తలంపులలో విడిపోవడం, కుటుంబంలో వేరుగా ఉండడం, ఇదే జీవితం. ఎందుకని? వారి మధ్య దేవునికి చోట్లేదు, వారి జీవితాల్లో దేవునికి చోట్లేదు. కొన్నిసార్లు భర్త మంచివాడు కావచ్చు, భార్య దేవునికి చోటు ఇవ్వకపోతే ఆ కుటుంబం సఖ్యత ఉండదు. కొన్నిసార్లు భార్య మంచిది కావచ్చు, భర్త మూర్ఖుడైతే దేవునికి చోటిచ్చేవాడు కాకపోతే ఆ కుటుంబంలో సఖ్యత ఉండదు. ఈరోజు అడుగుతున్నా సహోదరుడు సహోదరి, నీ జీవితంలో, నీ కుటుంబంలో సఖ్యత, సమాధానము ఉందా? లేదు అన్నట్లయితే నీ ఇంట్లో ప్రేమ లేదు, ప్రేమ స్వరూపి అయిన దేవునికి చోటు లేదు. లేకపోతే ఈరోజు ప్రభువును అడిగి నిజమైన క్రైస్తవునిగా, దేవుణ్ణి మహిమపరిచే క్రైస్తవునిగా ఎందుకు నిన్ను నువ్వు అప్పగించుకోకూడదు? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలో వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగి జీవించవలసిన దానికి బదులుగా ద్వేషము, అసూయ, కోపము, ఆవేశము కలిగి క్రైస్తవ విలువలను ప్రవ్వా తలక్రిందులు చేసి నీకు అవమానకరంగా జీవించిన వారు ఉన్నారు. అట్టి స్థితిలో ఉన్నవారు తమ తప్పును తెలుసుకొని ఈరోజు మరొక అవకాశం అడుగుతున్నారు. ప్రభువా, నీ వాసించినట్టుగా జీవించే శక్తి మాకివ్వు. ఇక నుంచి ప్రార్థన, పరిశుద్ధత, వాక్యం పట్ల శ్రద్ధ, ప్రేమ కలిగి నీ కుమారులుగా, కుమార్తెగా జీవించే భాగ్యం ఇవ్వమని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కనికరించి నిజమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.